కిడ్నాప్ కు గురైన బదిర మైనర్ బాలిక కేసును 48 గంటల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ పట్టణంలోని రామ్నగర్ ప్రాంతానికి చెందిన 16 సంవత్సరాల బదిర మైనర్ బాలికను ఓ యువకుడు మాయమాటలతో మభ్యపెట్టి కిడ్నాప్ చేశాడని బాధిత బాలిక తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు వన్ టౌన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించి బాలికను నిందితుని అదుపులోకి తీసుకున్నారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై బాధిత బాలిక తల్లి మాట్లాడుతూ తన కుమార్తెను క్షేమంగా 48 గంటల్లో అప్పగించిన వన్ టౌన్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఉండేది ఏరియా అయితే మా పాప తప్పిపోయింది. చెవిటి మూగ, పుట్టు మూగ, మాటలు రావు, చెవులినబడు. ఇట్లా మా ఏరియాలోనే ఒక అతను అకస్మాత్తుగా ఒక అరగంట గంట సేపట్లో కనబడకుండా కిడ్నాప్ లాగా చేసి ఎక్కడో విజయవాడ అవతల ఊరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. సార్లు మంచిగా పోలీస్ యాజమాన్యం మొత్తం కూడా సిసి ఫుటేజ్లో చూసి చాలా కష్టపడి శ్రమించి మా కోసం మా పాపను బాగా జల్లెడబట్టి ఎత్తికి మా పాపను మాకు అప్పచెప్పారు. అక్కడ విజయవాడ అవతల దొరికి ఇది తీసుకొచ్చుకున్నాం. అంటే ఇక అట్లా చేసినప్పుడు ఇట్లా మాట్లాడాలని పాప కాబట్టి అంత దూరంలో వెళ్ళిపోయింది. అమ్మ తెలియదు కొంచెం అమాయకరాల్లో ఉండబట్టి ఇట్లా అయింది. అయినా కూడా పోలీస్ యాజమాన్యం మొత్తం అసలు ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ కానీ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మా కోసం చాలా శ్రమించి 24 గంటలు కష్టపడి మా పాపను మాకు సేఫ్గా అప్పచెప్పి తీసుకొచ్చారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఇంత తొందరగా మా పాపను అప్పచెప్తాం కానీ మేము కూడా అనుకోలేదు. అసలు మేము ఇంట్లో వాళ్ళం ఎంత ఏడ్చుకుంటా, ఇదే ఎదిగిన పిల్ల కొంచెం 16 సంవత్సరాల పాపకు ఇట్లా హాస్టల్లో ఉంటా అకస్మాత్తుగా ఇట్లా అయిపోయింది ఏందా అని మేము అనుకున్నాం. కానీ ఎస్ఐ సార్ మటుకి ప్రతి ఒక్క చర్య కూడా బాగా తీసుకొని ఎతికి వాళ్ళు రేత్రి భోగులు కూడా దోలాడి మా కోసం చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ పడ్డారు. ఇందుని బట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంటికి రావడం కూడా సేఫ్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది మా కుటుంబానికి. ఇదే మేము కృతజ్ఞతలు తెలియజేసుకుని చెప్పదలుచుకుంటున్నాం.